నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచ్లో జిల్లా కేసులను కలపడంపై జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల ఆగ్రహం. విధులు బహిష్కరించిన న్యాయవాదులు. 30వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించిన రవాణా శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా విడుదలైన యాత్రా చలన చిత్రం. తమ నాయకుడి సినిమాని తిలకించేందుకు వచ్చిన పలువురు అభిమానులు. ప్రకాశం జిల్లా నుండి అమరావతిలో ఏర్పాటు చేసిన హైకోర్టుకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు మెరుగుగా ఉంటాయని, జిల్లా నుండి కక్షిదారులు త్వరగా చేరుకునేందుకు వీలుగా ఉన్న అమరావతిలోని హైకోర్టు కాకుండా కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచ్లో జిల్లా నుండి వచ్చే కేసులను విచారించాలనుకోవడం వల్ల కక్షిదారులు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని, కనుక తక్షణం ప్రభుత్వం ఈ చర్యను నిలుపుదల చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్ తిమోతిపాల్ డిమాండ్ చేశారు. తక్షణం ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో సోమవారం నుండి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయిస్తామని, ప్రస్తుతం జిల్లాలోని న్యాయవాదులందరూ విధులను బహిష్కరించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అడ్వకేట్లు మైనంపాటి రామకృష్ణారావు, అలికేపల్లి వెంకటరెడ్డి, పి వెంగయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 150 కిలోమీటర్ల కంటే తక్కువ, అంతా 135-140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైకోర్టుని, ఇప్పుడు కొత్త హైకోర్టు ఇచ్చిన దాన్ని దూరం చేసి మళ్ళీ 300 కిలోమీటర్ల దూరంలో కర్నూలుకి ఎక్కడో దూరంగా ఇవ్వటం అనేది అనాలోచిత నిర్ణయంగా మేము భావిస్తున్నాం. దాని గురించి ఈ బాయ్కాట్ని ప్రపోజ్ చేయడం జరిగింది, చేయటం జరుగుతోంది. ఇదే కనుక అది ఖాయం చేసే పని అయితే ఇక సివియర్గా, అంటే గట్టిగా మేము దీని మీద ఉధృతం చేస్తాం ఈ ఆందోళనని తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా హైకోర్టు బెంచ్ పెట్టేటితే మా ప్రకాశం జిల్లాని, పక్కన నెల్లూరు జిల్లాని, మాకు గుంటూరులో ఉండే హైకోర్టుకే కలపాలని కోరుతున్నాం. మాకు కర్నూలులో పెడితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు పోవటానికి బస్సులు కూడా సరిగా లేవు. గతంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు రాయలసీమ పర్యటనలో భాగంగా కర్నూలు వారికి హైకోర్టు బెంచ్ ఒకటి ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఆ మాట ప్రకారం హైకోర్టు బెంచ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ప్రకాశం జిల్లాని కూడా కర్నూలు బెంచ్లో కలపాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు మాకు తెలిసి, గత వారం నుండి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాము. ఈ ప్రక్కనే ఉన్న అమరావతి 150-140 కిలోమీటర్లో ఉన్న అమరావతిని, అమరావతిలో మాకు మమ్మల్ని ఉంచకుండా, ప్రకాశం జిల్లా ఉంచకుండా కర్నూలులో కలపడం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. అందుకని ఈ చర్యను మేము ఖండిస్తూ, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాని ఈ కర్నూలు హైకోర్టు బెంచ్లో కలపడానికి గురించి ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాము. ఈ హైకోర్టు బెంచ్ కర్నూలులో ప్రకాశం జిల్లాని కలిపినందువల్ల కక్షిదారులతో పాటు అడ్వకేట్స్ కూడా చాలా ఇబ్బంది ఉంది. దగ్గరలో ఉన్న అమరావతిని కాదని మనకి కర్నూలులో ఈ ప్రకాశం జిల్లా కర్నూలు బెంచ్లో కలపడం చాలా దారుణమైన విషయం కాబట్టి ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నా. 30వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా మినీ స్టేడియం నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. Thank you.
మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్గా నిర్మితమైన యాత్రాచలన చిత్రం ఒంగోలులోని సత్యం థియేటర్లో రిలీజ్ అయింది. అభిమానులు సినిమాని చూస్తూ తమ నాయకుని గుర్తు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నారు. కావాలంటే నేను వెళ్ళి కలిసి వస్తాను. వెళ్ళాలి. శ్రీ త్యాగరాజ స్వామి 81వ ఆరాధన ఉత్సవాలలో భాగంగా ఒంగోలులోని శ్రీ త్యాగరాజ మందిరం వద్ద ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి గాత్ర కచేరీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా బ్రహ్మశ్రీ నేతి వెంకట శేషాచలపతి గారు విచ్చేస్తారని శ్రీ త్యాగరాజ మందిరం కమిటీ సభ్యులు తెలియజేశారు. త్యాగరాజ మందిరం వారి ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి వారి 81వ ఆరాధన మహోత్సవాలు భాగంగా రేపు 10వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం సాయంత్రం 6:21 నుండి వెన్నెలకంటి అపన్న గారు బెంగళూర్ వీరి సంగీత కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీమతి దుర్గా భవానీ గారు వయలిన్ మీద సహకరిస్తారు. అలాగే సురేష్ బాబు గారు మృదంగం మీద సహకరిస్తారు. ఎం హరిబాబు గారు ఘట సహకారం అందిస్తున్నారు. అపన్న గారు సంగీత సమ్రాట్ శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గర శిష్యరికం చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దక్షిణ భారతదేశంలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి బాణి స్వరకల్పనలతో ఆవిడ తన సంగీత కచేరీ చేసేటటువంటి శిష్యురాలు. వారికి అనేక మంది శిష్యులు. ఆయన బాణీకి ఎంతో కొంత న్యాయం చేకూర్చేటటువంటి అపర్ణ గారు నిజానికి ఒకప్పుడు ఒంగోలు స్థానికురాలు. చిన్నప్పుడు వారి తల్లిగారు శ్రీమతి విజయలక్ష్మి గారి దగ్గర సంగీతానికి శిక్షణ పొంది శ్రీకారం చుట్టుకొని తదంతర కాలంలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య గారి దగ్గర శిష్యరికం చేస్తూ చివరి వరకు వారి దగ్గరే సంగీతాన్ని కొనసాగించారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటూ ఆవిడ స్కైప్ అక్కడ సంగీత పాఠశాల నిర్వహించుకుంటూ స్కైప్లో అంతర్జాతీయ స్థాయిలో విదేశాలకు కూడా తన శిక్షణ అందిస్తూ అనేక ప్రాంతాల్లో ఆవిడ సంగీత కచేరీలు చేస్తున్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మన ఒంగోలు నుంచి చెప్పుకోదగినటువంటి సంగీత విద్వాంసుల్లో ఇద్దరిలో అపర్ణ గారు చాలా ప్రముఖులు. ఇది మనందరం గర్వించదగిన విషయం. ఈ సంగీత కచేరీని కీర్తిశేషులు శ్రీ పరమాత్మను వెంకట పద్మనాభరావు గారి స్మృతిగా వారి మిత్రులు అలాగే సంగీత అభిమానులు. ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ రాకను వ్యతిరేకిస్తూ ఒంగోలులోని చర్చి సెంటర్లో పీడిఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్తో పాటు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పృథ్వీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి గులాం హుసేన్ తదితరులు పాల్గొని ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన మోడీ ఏ ముఖంతో రాష్ట్రానికి వస్తున్నారని, మోడీ రాకను అడ్డుకుని తీరుతామని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రెండు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజిస్తే దానికి ఆ రోజు మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్కి ప్రకటించారు. అప్పుడు వెంకయ్య నాయుడు కాదు కాదు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలని బుల్లి మాటలు చెప్పాడు. ఇప్పుడు మోడీ దాన్ని ఏమి పట్టించుకోకుండా ఈరోజు 10-11 తేదీల్లో ఏ విధంగా గుంటూరుకు వస్తున్నాడని మేము సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆంధ్ర ప్రజానికం అందరూ మోడీ రాకను నిరసిస్తూ విభజన హామీలను అమలు చేయకుండా ఈ 5 సంవత్సరాల పాలనలో నిన్న జరిగిన చివరి పార్లమెంట్ బడ్జెట్లు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కానీ ఏ విద్యాసంస్థకు నిధులు కేటాయించకుండా ఈ రాష్ట్ర పర్యటనకు వచ్చేసినటువంటి నరేంద్ర మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆనాడు రాజధాని ప్రారంభంలోను ఈ రాష్ట్రానికి ఏదైతే ఇచ్చావో అవే మట్టి చెంపులతో నీకు స్వాగతం పలుకుతామని, అదేవిధంగా ఈ 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా
ప్రపంచ చరిత్రలో ఏ ప్రధానమంత్రి దక్కని అగౌరవం ఈరోజు నిరసనలతో నీకు స్వాగతం పలకబోతోందని ఈ ప్రధాని నరేంద్ర మోడీకి హెచ్చరిస్తూ, ఒంగోలులోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు తాళ్ళూరి దిలీప్ పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాదిగ రిజర్వేషన్ బిల్లుపై చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఈ నిరాహార దీక్షలో ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కొదమాల బెంజమిన్, మార్కాపూర్ ఇన్ఛార్జ్ రంగయ్య, దుర్గమ్మ, మేరీ, పొదిలికి చెందిన జి దాసు తదితరులు పాల్గొన్నారు. నవేంద్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు పరిశుభోగ శ్రీనివాసరావు గారి నాయకత్వాన 8-9 తారీఖున రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి మాట తప్పిన దానికి రేపు 10వ తారీఖు జరుగు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సభను అడ్డుకుంటామని నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా వ్యవస్థాపకుడిని అరెస్ట్ చేసిన దాన్ని కూడా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నిరాహార దీక్ష 8, రిలే నిరాహార దీక్ష 8-9 తారీఖుల్లో మేము నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున విజయవంతం చేస్తామని తెలియపరచు. మా నాయకుడు పరిశుభోగ శ్రీనివాసరావు ఆధీనం మేనగా 13 జిల్లాల్లో ఉన్న బీజేపీ కార్యాలయం ఎదుట మరి నెల్లి నిరాహార దీక్ష చేయడానికి ప్రకాశం జిల్లాలో ఉంచి కూడా మేము పెద్ద ఎత్తునగా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నిరసన ఏంటంటే ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో అమలు చేయాలి తక్షణమని గత 4 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం మా పార్టీలో వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు చేస్తానన్న బీజేపీ ప్రభుత్వం ఇంత మటుకు కూడా మాదిగల్ని చిన్నచూపు చూస్తూనే ఉంది. కానీ ఇంతమటికి ఏ సమస్య పట్టుకోలే. అదే బీసీల వర్గీకరణ బిల్లు బీసీల గురించి అయితే 4 రోజుల్లోనే చెలపలు చేసిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు మాకు చేయటానికి ఎందుకు ఎనగబడుతుందని కూడా అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని. మరి రానున్న 13వ తేదీకి పార్లమెంట్ సమావేశాలు అయిపోతాయి కాబట్టి దాంట్లో ఆ సమస్యలో వచ్చే లోపల మా ఒక ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి మరి ఆయన చిత్తశుద్ధి తీసుకొని మరి మాట్లాడాలని, ఇది ఒక ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. 2014 బీజేపీ ప్రభుత్వం రాకముందు చేసిన వాగ్దానం, మా యొక్క డిమాండు, 25 ఏళ్ళుగా మా ఆశ ఏబిసిడి వర్గీకరణ. దాదాపుగా భారతదేశంలో 20 కోట్ల మంది పైగా ఉన్నటువంటి మా ఆశని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుంది. అగ్రవర్ణాల వారు ఓబీసీ వర్గీకరణ మాత్రం 4 రోజుల్లో చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మాకు మాత్రం ఎందుకు చేయట్లేదు? ఇందుకు నిరసనగా మేము రేపు పార్లమెంట్ 13వ తారీఖు ముగిపోతుండగా ఈలోపు మా యొక్క డిమాండ్ని చిత్తశుద్ధితో పరిష్కరించే మోడీ గారు ఈ యొక్క పార్లమెంట్లో మా యొక్క ఏబీసీడీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం. బీజేపీని మాకు మాదిగల పట్ట మాకేం న్యాయం చేయలేదు. 10వ తారీఖున సభను అడ్డుకుంటాం మేము. నవేంద్ర ఎంఆర్పిఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం మేము. రాష్ట్రంలో సరిపడా నిధులు లేనప్పటికీ చంద్రబాబు నాయుడు శ్రమపడుతూ నిధులను సమీకరించుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాన్ని తెలుగుదేశం నాయకులు ఖండించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి రాష్ట్రంలో జరిగిందని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మురళి, హనీఫ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి, ఈ దేశం నుంచి వాళ్ళ పరిపాలన నుంచి ఈ దేశానికి విముక్తి కలిగించాలని నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ యావత్ మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి బెంబేలెత్తిపోయి మనకి పరాభవం తప్పదు అని ఒక నిశ్చయానికి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం
జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే ఒంగోలు పార్లమెంటుకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ను చూసి భయపడిపోయి కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు లేవని చెప్పి మాట్లాడటం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు పార్టీ ఏదైతే చెప్పిందో అందుకు అనుగుణంగా రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒక పక్క ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు. ఈరోజు ప్రెస్ మీట్లో చూసాం, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయకపోయినా బీజేపీ గురించి, ప్రధానమంత్రి గురించి ఏం మాట్లాడరు, రైల్వే జోన్ గురించి మాట్లాడరు, రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడరు, మెట్రో రైలు గురించి మాట్లాడరు. వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇచ్చి వెనక్కి తీసుకెళ్లినా బీజేపీని విమర్శించరు. కేవలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని తప్ప వాళ్ళు ఏ పార్టీని విమర్శించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇటీవల అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పెన్షన్ల రెట్టింపు కానీ, డాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు కానీ ఇస్తే దాన్ని ఏదో విధంగా ప్రశ్న పట్టించాలని మనం ఒంగోలులో చూసాం. వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమందికి డబ్బులు ఇచ్చి ఆ మీటింగ్ మహిళలను పంపించి వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు. చంద్రబాబు నాయుడు 2014లో చెప్పాడు డాక్రా మహిళలకు 10,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు, రుణమాఫీ చేయడం జరిగింది. డిసెంబర్లో మొదటి విడతగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇవ్వటం, అవన్నీ కూడా వాళ్ళు క్యాష్ తీసుకోవడం కూడా జరిగింది. రెండో విడతలో భాగంగా 3 సార్లు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత 5,000, రెండో విడత 35,000, మూడో విడత 40,000 ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. దాన్ని ఏదో విధంగా ఈ మహిళలు లబ్ధి చేకూరిస్తే బూటకప్పు వాగ్దానాలతోటి ప్రజలను వంచే ఉద్దేశంతో సమర శంఖారావాలని జిల్లా టూర్లో ఏర్పాటు చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సమర శంఖారావం మీరు పూరించే పని అయితే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు కడప పౌరుషం అంటుంటారా, మీ నాయకులు నరేంద్ర మోడీ ఇంటి ముందు లేదంటే బీజేపీ కార్యాలయాల ముందు మీ కార్యకర్తలతోటి సమర శంఖారావులు పూరించగలరా? మోడీ పంచన వెనక దాక్కున్న మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చాలా సిగ్గు చేటైన విషయం. మీ కోవలోనే ఇక్కడున్న ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అబద్ధాలతో అసత్యాలతో ఒంగోలు నియోజకవర్గాన్ని ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలోని 25వ రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటారి శంకర్, సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాశీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపం హే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినీ నమో వయం వై శ్రవణాయ కుర్మహే.
భాగంగా మన ప్రియంతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గాంధీ రోడ్డు, భీమరాజువారి వీధి, పత్తివారి వీధి, బల్లమేట 25వ వార్డు మొత్తం కూడా పర్యటించడానికి వస్తున్నారు. దీనిలో భాగంగా మన అభిమానులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద భాగంలో కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎంతో విజయప్రదంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన వేమూరి బుజ్జి గారు, నేను నల్లమల్లి బాలుగారు, మిరియాల కృష్ణ గారు, మన మధు గారు, శివ గారు, తుల్లి, సిటీ ప్రెసిడెంట్ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు తీసుకున్నట్లయితే, రాష్ట్రం చూసుకున్నట్లయితే, జగనన్న ఇచ్చిన హామీలన్నీ కూడా కాపీ కొట్టుకొని నేను అయ్యే హామీలు ఇస్తానని చెప్పి బోటకొక హామీలు చెప్పి బోటకప్పు మాటలు చెప్పి అబద్ధాలతో కాలం ముచ్చుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేపు తీసుకున్నట్టయితే వచ్చేది జగనన్న అని చెప్పి ఫిక్స్ అయిపోయి అధికారంలోకి జగనన్న వస్తాడని చెప్పి రోజుకొక హామీ చెప్పుకొని కాలం ముచ్చుతున్నాడు. బాబు వస్తే జాబు వచ్చింది అన్నాడు, బాబు జాబు కూడా అయిపోతుంది కానీ జనానికి జాబులు మటుకు రాలేదు. దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని జగనన్నని భారీ మెజారిటీతో గెలిపించుకొని వాసనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము. రావాలి జగన్, కావాలి జగన్ నవరత్నాల కార్యక్రమం మన ప్రభుత్వం నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో, మన డివిజన్ నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన కనిపిస్తూ ఉంది. ఈ రేపు జగనన్నని సీఎం చేయాలని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. చంద్రబాబు బోటకు హామీల్ని నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి భారీ మెజార్టీతో గెలుస్తుందని విశ్వసిస్తున్నాను. 5 సంవత్సరాల్లో చంద్రబాబు వల్ల పడుతున్న బాధల్ని చూడటానికి జగనన్న పాదయాత్రను మనం విజయవంతంగా పూర్తి చేశారు. జగనన్న నవరత్నాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి రావాలి జగన్, కావాలి జగన్ పేరుతో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి డివిజన్లో కూడా అందరూ కార్యకర్తలతో పాటు ప్రజల బాధలు చూడటానికి వస్తున్నాడు. అందరూ కూడా ఆయనకు స్వాగతం పలికి రేపు వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించి
కావాలి జగన్, కావాలి సీఎం అన్నట్టుగా అందరూ కూడా చేసుకుంటే భవిష్యత్తులో అందరూ కూడా జీవితాలు బాగుంటాయని కోరుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచ్ లో జిల్లా కేసులను కలపడంపై జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుల ఆగ్రహం, విధులు బహిష్కరించిన న్యాయవాదులు. 30వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించిన రవాణా శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా విడుదలైన యాత్రా చలనచిత్రం, తమ నాయకుడి సినిమాని తిలకించేందుకు వచ్చిన పలువురు అభిమానులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి మీ జేఎంజీ.